శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ పదార్థాలు వాడనపై దేశవ్యాప్తంగా ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంలో కేంద్ర హోంశాఖకు జగన్ పై ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. జగన్ హిందువుల ఆత్మను హత్య చేశారని విరుచుకుపడ్డారు. హిందువుల నమ్మకాలను, విశ్వాసాలను, హిందువుల పవిత్ర ప్రార్థనా మందిరం పవిత్రతను ఘోరంగా దెబ్బతీశారన్నారు. ఉద్దేశపూర్వకంగా కావాలనే ఇలాంటి చర్యలకు జగన్ పాల్పడ్డారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినీత్ జిందాల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీవారి ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వినియోగంపై వినీత్ జిందాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖతో పాటు ఏపీ, ఉత్తరప్రదేశ్ డీజీపీలకు కూడా ఫిర్యాదు చేశారు. జగన్తో పాటు అప్పటి టీటీడీ పాలకవర్గం జంతువుల కొవ్వు నెయ్యిని సరఫరా చేసిన కాంట్రాక్టర్ పై కఠిన చర్యలకు డిమాండ్ చేశారు. జగన్తో పాటు ఇందుకు కారకులైన వారిపై భారత న్యాయ సంహితలోని 152, 192, 196, 298, 353 సెక్షన్ల కింద వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. జాతీయ భద్రతా చట్టం కింద కూడా జగన్పై చర్యలు తీసుకోవాలని ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. బీఫ్ ఆర్ ఫిష్ ఆయిల్ की बात सामने आई है, उससे करोड़ों हिंदुओं की आस्था को ठेस पहुंची है. आंध्र प्रदेश के पूर्व सीएम जगमोहन रेड्डी के समय में तिरुपति मंदिर में मिलने वाले प्रसाद में जो घी यूज किया जाता था, उस घी में बीफ और फिश ऑयल का प्रयोग किया जाता था. और इस बात को लेकर एक लेबोरेटरी की रिपोर्ट भी सामने आई. आंध्र प्रदेश के सीएम चंद्रबाबू नायडू ने भी इस बात का पहले भी आरोप लगाया था, और अब ये रिपोर्ट सामने आने के बाद ये बात साफ हो गई है कि जगमोहन रेड्डी, टीटीडी बोर्ड और वो कॉन्ट्रैक्टर जिसने इस घी को प्रसाद बनाने के लिए तिरुपति मंदिर को दिया, इन तीनों लोगों ने मिलकर कहीं ना कहीं हिंदुओं की आस्था को ठेस पहुंचाई. और सिर्फ ठेस नहीं पहुंचाई, करोड़ों हिंदुओं की पवित्रता, उनकी निष्ठा का वध किया. इन लोगों ने तिरुपति मंदिर जैसे पवित्र स्थान को మంత్రి నారా లోకేష్ చిత్తూరు